అధ్యక్షుడు కమలహాసన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో పాటు శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో బుధవారం సాయంత్రం చెన్నైలోని శ్రీ రామచంద్ర మెడికల్ సెంటర్లో చేరారు. అత్యవసరమైన పరీక్షలు చేసినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. కమలహాసన్ను డిశ్చార్జ్ చేసిన వైద్యులు 2 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. బుధవారం ఉదయం కమలహాసన్ హైదరాబాద్లోని ప్రముఖ దర్శకుడు కె విశ్వనాథ్ను కలిసిన సంగతి తెలిసిందే.